नमस्कार अंडे अंदर की नैन श्रीकांत रोजुदेटे कलियुग प्रत्यक्ष दैव श्री वेंकटेश्वर स्वामी ओक अद्भुतम मंत्रम नाम यह नाम वलन पिल को अन्नी शुभाले अन्नी विजयाले नामा नूट एन सारे गाँव वे सारे गाँव स्मरण जप्चम पढ़ वलन पिछले आरोग्यम आयुष मरी विज्ञा तेवतेटल मरी चुरकदन मरीजे अदृष्ट विजय कल पिलू परीक्ष पास अवतार मंत्र मारकल तो उत्तीर्णतार अलागे मंजी उद्योग मरी नवग्रह दोषा शनिदोष शनिदोष कद्भुतम नामा नूट एन सारू वे सारे स्मरी प्रती शनिवार वेंकटेश्वर स्वामी यात्रपट पूजा मंदर में उंटे नूट एन पुवल पूजक सिद्धेक तदपरी दीपाराधन चेयरि दीपाराधन चेसी नूट एन पुवल तो वेंकटेश्वर स्वामी मेमजेयो नाम तो नूट एन सारे पूजी नूट एन पुवल तो नूट एन सारे वेंकटेश्वर स्वामी पूजी वारी धनलाभ वस्तुलाभ वस्त्रलाभ कल अलागे मेरको पनल मोक्कुन मोक्कुल नेरवेरुतायनि प्रती शनिवार वेंकटेश्वर स्वामी स्वामी की पुष्पाल तो पुवल तो पूज चेयडं वलन मंचि शुभ परिणामालु इंटिकी कलुगुतायनि विवाहं कानि वाळ्ळकि विवाहं अवुतुंदि मरियु विवाह संबंधालु चूस्तुन्न वाळ्ळकि कुदुरुतायि मरियु मीकु उद्योगं वस्तुंदि మరియు మీకున్న సకల దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషాలు తొలగుతాయి శత్రువుల బాధ మరియు అన్ని రకాల దోషాలు తొలగుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు వెంకటేశ్వర స్వామి మీకు అష్టైశ్వర్య భోగ భాగ్యాలు కలగజేస్తాడు గనుక ప్రతి శనివారం కూడా 108 పూలతో మేము తెలియజేసిన నామంతో పూజ చేయండి 108 సార్లు ఆ నామాన్ని మంత్రాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం ఓం ఓం విభవే నమః 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 అనే ఈ నామాన్ని విశ్వాన్ని తన యొక్కటువంటి ఈ భరత భూమిని ఈ విశ్వాన్ని వేదాలను రక్షించే ఈ వైకుంఠాధీశుడైనటువంటి లక్ష్మీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఈ అద్భుతమైన నామాన్ని 108 పూలతో 108 సార్లు వెంకటేశ్వర స్వామికి ఈ నామంతో చేయండి మీకు అన్ని శుభాలే కలుగుతాయి 108 సార్లు 108 పూలతో పూజ చేసిన తదుపరి ధూపం అగరబత్తులతో ధూపం సమర్పించుకుని వెంకటేశ్వర స్వామికి సమర్పించుకున్న తదుపరి మీరు నైవేద్యానికి మీరు సొంతంగా మీ చేతులతో మీ ఇంట్లో చేసుకున్న లడ్డూలు వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టాలి అలాగే పాయసము మరియు పరమాన్నము దద్దోజనము నైవేద్యంగా నివేదించాలి వెంకటేశ్వర స్వామికి నివేదించి నైవేద్యం పెట్టేసిన తదుపరి అక్కడే కూర్చొని 108 సార్లు వెంకటేశ్వర స్వామికి పూజ చే అక్కడ కూర్చొని నామస్మరణ చేయాలి వెంకటేశ్వర స్వామి నామాన్ని మంత్రాన్ని స్మరించాలి 108 సార్లు గాని 1000 సార్లు గాని
ఆ మంత్రాన్ని నామాన్ని ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాం. మీకంతా శుభాలు కలగాలని మేము తెలియజేస్తున్నాం. ఓం ఓం విభవే నమః, 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 ఓం విభవే నమః. ఈ నామాన్ని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ స్మరించడం, పఠించడం, జపించడం వలన ఆ కలివిక ప్రత్యక్ష దైవమైన అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటున్నాం. ఈ పూజా విధిని, ఈ నామస్మరణని మీ కుటుంబ సభ్యులందరూ ప్రతి శనివారం చేయండి. మీరు మీ కుటుంబం పిల్లలతో చేయించండి, మీరు చేయండి. వివాహం అవుతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, అన్నీ శుభాలే కలుగుతాయి, అన్ని విజయాలు అదృష్టాలు కలుగుతాయని మీకు తెలియజేస్తున్నాం. కనుక వెంకటేశ్వర స్వామి ఈ నామానికి అర్థం ఏమిటంటే ఓం విభవే నమః అనే నామం వలన విశ్వాన్ని ఈ చరాచర జగత్తునంతా తన యొక్క తన భుజాల మీద భారం ఉంచుకుని వెంకటేశ్వర స్వామి ఒక వరాహ రూపంలో వరాహ అవతారంలో మనకి వేదాలను రక్షించిన వేదకాలం నాటి తిరుమలలో వెలిసి ఉన్నటువంటి వరాహస్వామి శ్రీభు సమేత భూదేవి మరియు లక్ష్మీదేవి సమేత వరాహ నరసింహస్వామి వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి తన ఉన్న వెలిసి ఉన్న వరాహ నరసింహస్వామి ఉన్న క్షేత్రంలోనే వెంకటేశ్వర స్వామికి ఒక కొంత స్థలభాగము ఉండడానికి, నివసించడానికి వెంకటేశ్వర స్వామికి స్థలం ఇచ్చినటువంటి ఆ వరాహ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు. ఆ వెంకటేశ్వర స్వామికి వరంగా ఆ స్థలాన్ని వెంకటేశ్వర స్వామికి వరాహ నరసింహస్వామి వరాహస్వామి శ్రీ భూమి భూదేవత మరియు లక్ష్మీదేవత సమేత వరాహస్వామి యొక్క స్థలాన్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు. కనుక అమోఘమైనటువంటి స్థల ప్రభావ మహిమ మరియు మహత్వం మరియు అద్భుతమైన శక్తి కలిగిన వెంకటేశ్వర స్వామి మనకి మన కోరికలు తీరుస్తూ వంగు బంగారమై మనకి మరియు అనాదిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక వెంకటేశ్వర స్వామి ఈ అద్భుతమైనటువంటి నామానికి అర్థానికి అర్థం ఇదేనండి, నామం అర్థం. కనుక ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఆయన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.